అగర్వాల్ అనేటప్పుడు ఉద్యమం విజయాలు చేశారు కదా, వాళ్ళు ఉద్యమం ఎప్పుడు ఆగదు, వాళ్ళు సాలిడ్గా ఓటేస్తారనేటువంటి భ్రమలో మనం ఉంటాం. దాంట్లో ఎవరి కులాలు ఎవరి వర్గాలు ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. బేసిక్గా కాకపోతే ఏంటంటే ఒక భయం ఏంటయ్య అంటే జీతాలు 1వ తారీఖు ఇచ్చేవాడికే వేస్తారు. ఇది నిజమో కాదు రేపు ఎన్నికల్లో తెలిపోద్దు కదా. ఓవరాల్గా 4 లక్షలు 4.5 లక్షలు 4.5 లక్షలు ఇంటూ లెక్కేస్తున్నారు నలుగురు అని అది చూపెడదాం అనుకుంటున్నారు వాళ్ళు. అది సాలిడ్గా చేస్తారా? ఇందులో ఇప్పుడు అశోక్ బాబుకి ఎట్లుంటారో ఇటు పక్కన వెంకటరెడ్డి కంటే ఉంటారు కదా. కాబట్టి అవన్నీ రేపు తేలుతుంది. ఇది ఒక జస్ట్ ఇది ఒక ఫ్యాక్టర్. దానివల్ల నష్టము జరగచ్చు లాభం జరగచ్చు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు వ్యతిరేకం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జగన్ కి వ్యతిరేకమై తెలుగుదేశానికి డిఎస్సీ లాంటివి చూసుకుంటే అప్పుడు బాబు గారు హయాంలోనూ రాలేదు, ఇప్పుడు ఈయన హయాంలోనూ రాలేదు. అంటే నిరుద్యోగుల వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వం మీరు అన్నట్టు ఉద్యోగుల విషయంలో అన్నట్టు నిరుద్యోగుల విషయంలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ విషయం కానీ ఏదైనా సరే దానికి సమాధానం చెప్పాలా? ఎన్నికల ముందు రొటీన్ గా రొడ్డకొట్టులాగా మాట్లాడేసేసుకుంటారు, రాసేసుకుంటుంటారు, మాట్లా ఏది స్పీచ్లు ఇచ్చేస్తుంటారు. బేసిక్గా అందరికి ఉద్యోగం ఎవరైనా చేయగలుగుతారా? అందరికి గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా ఇవ్వగలుగుతారా? అందరికి ఎలా ఇస్తారు? రెండవది, ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు? వీళ్ళు ఎక్కువ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఓటేస్తున్నారా? కాంగ్రెస్ హయాంలో ఇవ్వలేదు, ఇవ్వలేదు అసలు వాళ్ళేమి, వాళ్ళు కొని పెట్టారు వాళ్ళ టైంలో సరిపోని, వాళ్ళదంతా గందరగోళంగా ఉంది. రాష్ట్ర విభజన టైంలో చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు వచ్చారు 34,000 ఏమో ఇచ్చాడు ఉద్యోగాలు, ఈయన డిఎస్సీ చేయలేదు అది చేయలేదు కానీ టోటల్గా 34,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. అమ్మ ఇంతవరకు ఎప్పుడు ఇవ్వండి 34,000 మందికి ఇచ్చాడులే అని మిగతా 70 లక్షల మంది ఓటేసేస్తారా? లేదా మిగతా 20 లక్షలే ఉంటారు నిరుద్యోగులు సాధారణ, 20 లక్షలు ఓటేసేస్తారా? 3,000 మందికి 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే దేవుడు రా బాబు అని చెప్పేసి మిగతా 19,70,000 మంది ఓట్లేస్తారా? 1,000 ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదంతా నిరుద్యోగులంతా సాలిడ్ అయిపోయి 2 లక్షలు ఇచ్చారని జగన్ కొట్టేస్తారా? 30,000తో పోల్చుకుంటే 2 లక్షలు కదా ఎక్కువే కదా. లేదు ఇంకా ఖాళీలు భర్తీ చేయలేదు అని చెప్పేసి వ్యతిరేకిస్తారా? ఇక్కడ ఏ ప్రతి నిరుద్యోగి, ఇక్కడ నిరుద్యోగి అంటే పని పాట లేకుండా గాలికి తిరిగేవాడు ఎవడున్నాడు? అట్లా తిరిగేవాడు అని సాలిడ్ ఓటు అంటాం కూడా దండగా చిన్నపాటి పని.